భారతదేశంలో బంగారం వెండి ధరలు ప్రతిరోజు మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం కున్న డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకులో పసిడి నిల్వ, వడ్డీ రేట్లు, డాలర్ విలువ, వివిధ దేశాల భౌతిక పరిస్థితి లాంటివి పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే పసిడికి మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తారు, కాబట్టి ధరలు పెరిగిన వ్యాపారులు మాత్రం జోరుగానే కొనసాగుతాయి. అదేవిధంగా వెండి వ్యాపారం కూడా. దేశంలో గతం వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రెండు మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే పసిడి స్థిరంగా ఉంది. 24-22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్ లో 48,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 52,340గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై 24 క్యారెట్ల ధరపై ఎలాంటి వ్యత్యాసం లేదు. మరోవైపు వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర 57,800గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,000 ఉండగా 24 క్యారెట్ల ధర 52,340గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 48,550 ఉండగా 24 క్యారెట్ల ధర 52,340గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 47,920గా ఉండగా 24 క్యారెట్ల ధర 52,280 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 48,050 రూపాయలు 24 క్యారెట్ల ధర 52,420గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర 48,000 ఉండగా 24 క్యారెట్ల ధర 52,340గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల 48,000 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 52,340గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర 48,000 24 క్యారెట్ల ధర 52,340గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర 48,000 ఉండగా 24 క్యారెట్ల ధర 52,340 వద్ద కొనసాగుతుంది. ఇక హైదరాబాద్లోకి వెండి ధర 63,500 ఉంది. విజయవాడ విశాఖపట్నంలో కూడా 63,500గా కొనసాగుతోంది.